అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. సో బేసిక్గా నేను ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ లాకెట్ గురించి. ఈరోజు మాట్లాడేది టాపిక్ ఏంటంటే చూడండి, కనబడుతుంటే కో యు కెన్ సీ ఇట్. ఇది నేను హైదరాబాద్లో అదృష్టంలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 116,000 నా దగ్గర తీసుకున్నాను. ఒకటి, మన రెస్పాన్స్ బాగలేదు మొదటి నుంచి. సరే, నన్ను వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పారు కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఎన్ని క్యారెట్లు ఉందనే సర్టిఫికేట్ కూడా నాకు ఇవ్వలేదు. నేను ఫాలోఅప్ చేశాను కానీ పోస్ట్ ద్వారా పంపిస్తాం సార్ మీ సర్టిఫికేట్ అని చెప్పి అన్నారు. నా అడ్రస్ తీసుకున్నారు, ఇంతవరకు నాకు సర్టిఫికేట్ రాలేదు. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ ఒక 3 to 4 weeks అయింది. రెండో పాయింట్ ఏంటంటే, గురుగారు పెట్టే వీడియోస్ పెట్టి ఒక్క దాంట్లో కూడా అందరికీ అదృష్టం వస్తుంది. ఏంటి, లాకెట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి, ఉంగరం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అనుకుంటూనే డబ్బులు సమకూరుతున్నాయనే ఒక టాపిక్. రెండోది, పెట్టుకున్నాక గంటకో, 3 రోజులకో, లేదా 2 రోజులకో, 1 రోజుకో, లేదా 9 రోజులకో నాకు ఈ రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ వచ్చింది అనే వీడియోస్ చాలా పోస్ట్ చేస్తున్నారు. నిజం అయిండొచ్చు. మరి నా విషయంకి వచ్చినప్పటికీ నాకు 1.5 మంత్ పైన అయ్యింది. మరి నాకెందుకు జరగట్లేదు అంటే, నాకు ఇచ్చిన రత్నం డూప్లికేటా, లేదా నా జాతకం సరిగ్గా చూడకుండా తప్పుడు రత్నం ఇచ్చినారా, ఏంటి ప్రాబ్లం, ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను ఇది నమ్మాలా నమ్మకూడదా అనే నా డౌట్ అండి. సో నేను వాస్తవానికి ఎవరికి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడిని కాదు, కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ కూడా కొంచెం బేజారైపోతుంది. ఎందుకంటే ఆఫ్ అండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పూర్తి వివరాలు చెప్పకుండా. సో కొంతమంది జనాలు అది చూసి నిజం అనుకుని దాంట్లో దిగిపోయి ఖర్చు పెట్టేసి లాస్ అయిపోయి తలనొప్పులు కొనుక్కొని ఇలా ఉంటుంది. నేను దేవుణ్ణి నమ్ముతానండి, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, దేవుణ్ణి నమ్ముతాను. నాకు భయం, భక్తి, పూజలు అన్నీ ఉన్నాయి. గురుగారు చెప్పింది అందుకే గురుగారి దగ్గరికి వెళ్ళాను, ఏదో ఒక నమ్మకంతో వెళ్ళాను. కానీ ఆ నమ్మకం నాకు జరగలేదు. ఇంతవరకు ఏది మంచి జరగలేదు, వేసుకున్నప్పటి నుంచి ఇంతవరకు మంచి ఏమీ జరగలేదు. సో నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రత్నం డూప్లికేటా, లేకుండా నాకు ఇచ్చిన రత్నం తప్పుడు రత్నం? నాకు ఇచ్చినప్పుడు మాత్రం ఈరోజు నుంచి నీకు అంతశ్వరులు దారిలో పడతాయి, ఈరోజు నుంచి నీకు నరదృష్టి, ఆ దృష్టి, ఈ దృష్టి అన్నీ దూరం వెళ్ళిపోతాయి అని చెప్పి చెప్తారు. 116,000 రూపాయలది డాలర్ వేసుకుంటే 1 కోటి రూపాయలకి ఈజీగా సంపాదించుకోవచ్చు, ఈజీగా వస్తుంది, దాని దారి అదే ఏర్పరుస్తుంది, నీకు ఉంగరం కంటే డాలర్ ఎక్కువైతే నీ మనసుకు దగ్గరగా ఉంటుంది, కాబట్టి నీ మనసులో ఉండే ఆలోచనలన్నీ అది వింటూ ఆ దారి, నీకు కావాల్సిన దారి ఏర్పడుతుంది, డబ్బులు తనంతకు తాను సంపాదించుకునే విధంగా సోర్సులు ఏర్పడతాయి అని చెప్పి చెప్తున్నాను. నిజమైండొచ్చండి, కానీ నా విషయంలో ఇది తప్పుగా జరిగింది. సో దీనికి గురువు గారు అయితే మీరు నా క్వశ్చన్కి ఏమన్నా పరిష్కారమో లేదంటే ఆన్సరో ఏమో చెప్తారేమో చూడండి. ఎందుకంటే మీరు చెప్పిన మంత్రాన్ని నేను పాటించాను, మీరు చెప్పిన 9 రోజులు పాటించాను, మీరు చెప్పిన నియమాలను పాటించాను, అయినా నాకు ఏం జరగలేదండి. నేను మీ డాక్టర్తో మాట్లాడిన తర్వాత 45 రోజులు ఆ మంత్రం చదవండి అని చెప్పన్నారు. సో మీ 45 రోజులు మంత్రం చదవండి అని చదువుతున్నాను, ఇంకా చదువుతూనే ఉన్నాను, కానీ నాకైతే ఏ బెనిఫిట్ కనపడట్లేదు. నేను నమ్మాను కాబట్టి మీ వరకు వచ్చాను, మీ డాలర్ వేసుకున్నాను, ఇంకా మీరు చెప్పినవన్నీ పాటిస్తూనే ఉన్నాను. కానీ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణము, నాకు ఏ కొంచెం కూడా బెనిఫిట్ కనపడట్లేదు. ఉంగరం వల్ల జరుగుతున్న పాజిటివ్ ఏది కనపడట్లేదు, ఇంత కూడా ఒక ఆవగింజత కూడా లేదు. ఇది వాస్తవం, నేను మాట్లాడుతున్నది వాస్తవం. ఇంకేమన్నా ఉంటే మీరు నాకేమైనా కనెక్ట్ అవుతారా, లేదా మీరు అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి మాట్లాడడానికైనా రెడీ, లేదా ఫోన్లో మాట్లాడడానికైనా రెడీ.
సో ఫోన్లో మాట్లాడదాం లేదు అంత దూరం నేను మళ్ళీ వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఫోన్లో మాట్లాడదాము దయచేసి దీనికి ఏమైనా పరిష్కారం ఉందేమో చూడండి లేదా నా జాతకంలో ఏమైనా తప్పు చూసి తప్పు రత్నం ఇచ్చారని చూడండి ఏం మిస్ అయిందో తెలియదు నాకు దయచేసి దీనికైనా పరిష్కారం ఉంటే చూడండి కానీ నేనైతే అందరూ చెప్పేది ఒకటే అండి నేను నమ్మినా వేసుకున్నా నమ్ముతారా నమ్మరా మీ ఇష్టము నాకు ఇదే బెనిఫిట్ కాలేదు ఇది నిజం ఏది నిజమనే ఛానళ్ళు ఓపెన్ చేసిన దానికి కారణం ఫస్ట్ వీడియో చేస్తున్నది కూడా గురుగారిదే ఈ రత్నం గురించి ఇంకా ఇలాంటివి నేను చేస్తున్న ప్రయత్నాలు యూట్యూబ్లో చూసి నేను చేసి నేను కొన్ని పాటించి ఈ డివోషన్ ఒకటే కాదు వ్యాపార పరంగా కానివ్వండి లేదా ఏదైనా వస్తువు ఫీడ్బ్యాక్ కానివ్వండి అవిని ఏది నిజం బాసు అనే ఒక ఛానల్లో నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఈరోజు నుంచి అప్లోడ్ చేస్తూ వస్తాను సో నేను ఎవరిని ఫాలో కమ్మని చెప్పను సబ్స్క్రైబ్ కమ్మని చెప్పను మీకు నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలండి తిట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు తిట్టండి ఇవన్నీ కామనే నేను చూస్తూనే ఉన్నాను అన్ని వీడియోస్ అన్ని కామెంట్స్ చూస్తూనే ఉన్నాను నెక్స్ట్ జాతకాల గురించి మాట్లాడతాను జాతకం చాలామంది జాతకాల యూట్యూబ్లో ఛానల్స్ చాలామంది ఓపెన్ చేసి రాశిఫలాల్లో ఒక ఛానల్స్ చాలామంది పెట్టారు సో నెక్స్ట్ వాటి గురించి కూడా మాట్లాడతాను నేను వేరే జాతకం గురించి వేరే గురించి మాట్లాడను నా రాశి కర్కాటక రాశి సో కర్కాటక రాశిలో నేను చూస్తున్న వీడియోస్లో ఉన్న వాటి గురించి నేను కొన్ని వివరాలు మాట్లాడతాను ఎందుకంటే కంపారిజన్ చేస్తాను నేను కూడా నాలుగు వీడియోస్ కంపారిజన్ చేసి నాకు మాకు ఎలా జరుగుతుంది మీ చెప్తున్న విషయాల్లో ఎలా జరుగుతుంది మాకు ఎలా జరుగుతుంది చూసి చెప్తాను నమస్కారం.